హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాషన్ అండ్ ఫన్. ఏంటి ఈ రోజు ఏం తీసుకొని వచ్చాను అనుకుంటున్నారా, ఎలాంటి వెరైటీ ఆఫ్ సారీస్ తో వచ్చాను అనుకుంటున్నారా, అవి ఏమి కావండి. ఈ రోజు నేను ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నా నా ఇలాంటి డిజైన్ హారం తీసుకోవాలని నేను చాలా డేస్ గా ఎదురు చూస్తున్నాను అన్నమాట. అట్ లాస్ట్ నేను దొరికింది, నేను తీసుకున్నాను, అది మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ రోజు వీడియో చేసేస్తున్నాను అనమాట. సో ఇదే కాదు, నేను ఈ రోజు కొన్ని సిల్వర్ అండ్ గోల్డ్ రిప్లికా అనమాట, గోల్డ్ రిప్లికా జ్యువెలరీ అవన్నీ కూడా కొన్ని ఇమిటేషన్ లో కొన్ని సిల్వర్ లో అలా ఉన్నాయి. సో అవన్నీ కూడా ఎలాంటి వెరైటీస్ తీసుకున్నాను, న్యూ న్యూ డిజైన్స్ ఎలా వచ్చాయి మార్కెట్ లో కూడా, బ్యూటిఫుల్ డిజైన్స్ వచ్చాయి అనమాట. సో ఇప్పుడు కొంచెం మనకి ట్రెండ్ అనేది మారుతూ వచ్చింది జ్యువెలరీలో కూడా. సో మనకి గోల్డ్ పాలిష్లో ఎలా ఉన్నాయి, లైక్ మ్యాట్ ఫినిష్లో ఎలా ఉన్నాయి, కాకపోతే ఈరోజు వీడియోలో అన్ని కూడా నేను మ్యాట్ ఫినిష్ అనమాట. సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే గోల్డ్ రిప్లికా జ్యువెలరీ వీడియో ఈరోజు. సో నేనైతే ఈ హారం కోసం లిటరలీ ఒక 2 ఇయర్స్ నుంచి మా హస్బెండ్ అడుగుతున్నాను, కానీ నేను అనుకోకుండా వేరే డిజైన్ తీసుకోవాల్సి వచ్చింది, నాకు ఎగ్జాక్ట్ డిజైన్ దొరకలేదు. నేను ఆ పిక్ కూడా మీకు షేర్ చేస్తాను, కానీ నా ఫేవరెట్ డిజైన్ ఇది. అట్ లాస్ట్ నాకు గోల్డ్లో దొరకకపోయినా వేరే దాంట్లో దొరికింది, నేను తీసుకున్నాను, అది కూడా మీకు డెఫినెట్గా మీకు షేర్ చేస్తాను. సో ఫస్ట్ మాత్రం నేను ఈరోజు సిల్వర్ జ్యువెలరీ చొక్కర్ అనేది చూపిస్తాను. జ్యువెలరీ సిల్వర్ చొక్కర్ అనేది లైక్ నాకు గిఫ్ట్ వచ్చిందనమాట. సో దీని గురించి నాకు ఎక్కువ డీటెయిల్స్ తెలీదు, కానీ నా దగ్గర ఉన్న బ్యూటిఫుల్ ఈ జ్యువెలరీ చొక్కర్ అనేది మీతో షేర్ చేసుకోవాలని ఉంది. ఇలా వస్తుందన్నమాట. దీంట్లో ఏంటంటే ఇవి ఈ గ్రీన్ డ్రాప్స్ కానీ ఇలా కెంపులు పచ్చలు స్టోన్స్ పర్ల్స్ ఇవన్నీ ఒరిజినల్ అనమాట. ఓన్లీ గోల్డ్ కోటెడ్ ఉంటుంది, లోపల మాత్రం సిల్వర్ ఉంటుంది, పైనుంచి గోల్డ్ కోటెడ్ వస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఒరిజినల్ యూజ్ చేస్తారు, మన గోల్డ్లో ఏవైతే యూజ్ చేస్తారో అవి. సో ఇలా వస్తుందన్నమాట, మధ్యలో ఫ్లవర్ వచ్చి ఇదంతా కూడా అన్కట్ అండ్ ఒరిజినల్ కెంపులు పచ్చలు అనమాట. నేను మీకు పెట్టుకొని వీడియోలో లేదా ఫొటోస్లో యాడ్ చేస్తాను అనమాట. నేను మా మ్యారేజ్ యానివర్సరీ వీడియోలో పెట్టుకున్నాను కదా ఈ ఇయర్ రింగ్స్, చూడండి నేను ఈ ఇయర్ రింగ్స్ ఎక్కడ తీసుకున్నాను. ఇవి నేను వీడియో కూడా చేశాను వీళ్ళ షాప్ది. ఇది హై క్వాలిటీ. మనకి మార్కెట్లో ఏమైపోయినాయంటే అన్ని కాపీస్ రెప్లికా, ఇప్పుడు గోల్డ్ రెప్లికా ఎలా వచ్చింది, అలాగే మనకి ఇమిటేషన్లో కూడా హై క్వాలిటీ ఆఫ్ ఇమిటేషన్ జ్యువెలరీ నుంచి నార్మల్ క్వాలిటీ కూడా రెప్లికాస్ వచ్చాయన్నమాట. సో మనకి ఇది 1500 ఉన్నాయి, 1000 రూపీస్కి కూడా ఉన్నాయి, 600కి కూడా ఉన్నాయి. సో ఇది వచ్చేసి హై క్వాలిటీ. చూడండి చోకర్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది అనమాట లుక్. మనం పిల్లలకి పెట్టచ్చు, మనం పెద్దవాళ్ళం కూడా పెట్టుకోవచ్చు. కావాలంటే దీనికి లాంగ్ హార్తో కూడా అడాప్ట్ చేసుకోవచ్చు అనమాట. సో లుక్ అయితే ఎగ్జాక్ట్ దీని లుక్ తెలియాలని ఇది ఒక్కటే సింగిల్ గా పెట్టుకొని చూపిస్తున్నాను. ఈ ఇయర్ రింగ్స్ దీనికి సూట్ అవుతాయి అనేసి ఇదే ఇయర్ రింగ్స్ తో చూపిస్తున్నాను. వన్ మోర్ హారం అనే చూపిస్తానండి, ఇదిగోండి, ఇది చాలా బాగుంటుంది. ఇవి ఒరిజినల్ అనమాట, మనకి దీంట్లో యూజ్ చేసినవన్నీ ఒరిజినల్ కెంపులు పచ్చలు. ఈ ఫినిషింగ్ అనేది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, చూడండి అన్కట్ ఫినిషింగ్ కానీ ఈ స్టోన్ ఫినిషింగ్ కానీ. దీని బ్యాక్ సైడ్ చూసారా ఎలా వచ్చిందో, మనకి ఇలా వస్తుంది అనమాట. ఎందుకంటే చూడండి దీని థిక్నెస్, మనకి నార్మల్ జ్యువెలరీ లుక్ అనేది డిఫరెంట్ ఉంటాయి, ఇవి అనేవి చూడండి ఇలా వస్తాయి అనమాట. కంప్లీట్ మనకు గోల్డ్లో ఎలా వస్తుంది అలా ఉంటాయి. అండ్ మనకి ఈ ఈ థర్డ్ డిజైన్ అనేది ఓల్డ్ ఫ్యాషన్ నుంచి ఉంది, లైక్ మా మమ్మీకి కూడా ఉంది. సో దానికి వాళ్ళకి స్టార్ నెక్లెస్ అని వీటికే వచ్చేదనమాట. ఇప్పుడు ఇలా ఫ్యాషన్ అనేది ఇలా మారింది, చూడండి ఈ ఇలా తాడు అనేది వచ్చి వీటికి అన్ని కూడా ఇలా వచ్చాయి. సరే వేసుకుంటే లుక్ అనేది మాత్రం ఎంత బాగుందో, మనకి ఒక్కొక్కసారి మనం అనుకున్న డిజైన్స్ గోల్డ్లో దొరకవు, అలాంటప్పుడు ఇలా దొరికినప్పుడు మాత్రం డెఫినెట్గా తీసుకోండి. ఎందుకంటే నేను ఫస్ట్ వేసుకున్న హార్ దాని గురించి డీటెయిల్స్ అన్ని లాస్ట్లో ఇస్తాను, ఎందుకంటే అది నా ఫేవరెట్ హారం అనమాట. సో ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాక ఇలా ఉందండి. ఇందాక కాకపోతే చిన్న ఇయర్ రింగ్స్ కదా అనేసి వేరే పెద్ద జుమ్కా పెట్టుకున్నాను కదా, కాబట్టి దీని మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఏంటంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా క్యారీ చేసేయచ్చు. సో ఇది ఎలా ఉంది, బాగుంది కదా. సో ఎలా ఉందో కమెంట్ బాక్స్లో షేర్ చేసేసేయండి. అండ్ శారీ గురించి వస్తే లైక్ నాకు ఎవరో కమెంట్ బాక్స్లో కూడా షేర్ చేశారు మీ గృహ ప్రవేశం శారీ కాస్ట్ ఎంత పడింది ఏంటి అనేది. కాస్ట్ వచ్చేసి నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను 8500. అండ్ ఈ శారీ ఎక్కడ తీసుకున్నాను అనేది కూడా మణికంట హ్యాండ్లూమ్స్ అనమాట. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా ఇన్స్టాగ్రామ్లో మణికంట హ్యాండ్లూమ్స్ వాళ్ళది సెర్చ్ చేసి దాంట్లో వాళ్ళ పేజ్లో మీకు బ్యూటిఫుల్ ఇప్పుడు వెంకటగిరి పట్టు శారీస్ అనేవి సేల్లో ఉన్నాయన్నమాట, చూడండి. డెఫినెట్గా మీకు నచ్చిన శారీస్ పర్చేస్ చేసుకోండి. ఈ హారం అనేది ఇది బొట్టు హారం అంటారు కదా, చూడండి బొట్టు హారం అనమాట. ఇదంతా కూడా ఇలా డిజైన్ వస్తుంది. ఇక్కడ ఇదంతా కూడా లక్ష్మీదేవి వచ్చి దానిపైన కూడా మొత్తం మనకి పచ్చలు, ఇక్కడ పచ్చలు ఇక్కడ కెంపులు అనమాట. అండ్ బుట్ట పూసల్లా ఇక్కడ సైడ్స్ కన్నీ కూడా ఇలా బుట్ట పూసలు వచ్చాయి, చూడండి పర్ల్స్ అనేవి హ్యాంగ్ అయ్యాయి అనమాట. సో ఈ హారంకి నాకు ప్రైస్ అనేది బాగానే పడింది, క్వాలిటీ అనేది బరువు ఉందండి, ఇది బరువు ఉంది చూడండి,
బరువు ఉందన్నమాట సో బ్యాక్ సైడ్ కూడా అలా వచ్చింది థిక్ గా ఉన్నాయి కాసులు అనేవి ఇవన్నీ థిక్ గా ఉన్నాయి దీని ఇయర్ రింగ్స్ ఎలా వచ్చాయి అంటే ఇలా వచ్చాయి చిన్నగా వచ్చాయి యాక్చువల్లీ ఇయర్ రింగ్స్ ఏ నాకు నచ్చలేదు నేను దీని వీటి కోసం మళ్ళీ సెపరేట్ వేరే ఇయర్ రింగ్స్ తీసుకున్నాను చూడండి ఇయర్ రింగ్స్ సో చూసారా సింగిల్ హారం కాకపోతే ఇయర్ రింగ్స్ చూసారా ఇంత పట్టు చీర కట్టుకున్నా కూడా ఇయర్ రింగ్స్ చిన్నగా ఉంటే ఆ లుక్ అనేది బాగా అనిపిస్తుంది అన్నమాట సో ఫ్యాషన్ టిప్ అనుకోండి ఇయర్ రింగ్స్ అనేవి మంచి హెవీగా లైక్ మనకి ఇప్పుడు లైట్ వెయిట్ లో కూడా గోల్డ్ అంటే హెవీ అని పెట్టుకోలేకపోతున్నాం కదా సో ఇమిటేషన్ జ్యువెలరీ కూడా ఇలా గోల్డ్ రిప్లికాలో మంచి హెవీ ఇయర్ రింగ్స్ తీసుకొని పెట్టుకుంటే ఆ లుక్ అనేది రియల్ గా వస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ చూసేద్దాం ఇది వచ్చేసి పికాక్ అండి ఇది పికాక్ పికాక్ విత్ మ్యాంగో లక్ష్మీదేవి పికాక్ సో ఈ చోకర్ అనేది మనకి రిప్లికాలో కూడా చాలా వచ్చేసింది అన్నమాట సో మనకి గోల్డ్ రిప్లికా ఒరిజినల్ హై క్వాలిటీలో ఉన్నాయి లో క్వాలిటీలో కూడా ఉన్నాయి ఇది మాత్రం హై క్వాలిటీ ప్రైస్ ఎక్కువ పడింది బట్ లుక్ మాత్రం నిజంగా వెయిట్ కానీ దీని మీద వేసిన పాలిష్ కానీ మాత్రం చాలా బాగుంది అన్నమాట సో నేను చెప్పాను కదా కాకపోతే ఇవి అనేది వీట్లో మీకు నేను ఇది చూపిస్తాను వీట్లో ఈ డిఫరెన్స్ ఉంది కదా ఇది ఒరిజినల్ అన్నమాట ఇది ఒరిజినల్ కాదు కానీ ఈ క్వాలిటీ అనేది ఈ పాలిష్ అనేది మంచి హై క్వాలిటీ ఇవే ఒరిజినల్ ఇవి మాత్రం మన గోల్డ్ లో కూడా ఇవే వేస్తారు ఇంకా ఆ హ్యాంగింగ్స్ మనకి ఈ బీచ్ వస్తే ఇంకా ఆ బీచ్ వస్తే ఇంకా కాస్ట్లీ పడుతుంది సో ఇది వచ్చేసి కాబట్టి దీంట్లో ఏంటంటే ముత్యాలు అనేవి ఒరిజినల్ వేసారు చూడండి ముత్యాలు ఒరిజినల్ ఉన్నాయి లుక్ పాలిష్ అనేది హై క్వాలిటీ పాలిష్ అన్నమాట సో లుక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు ఇది అయితే ఫ్యాషన్ నేను ఇలాంటి నెక్ పీస్ అనేది లాంగ్ గా వేసుకున్నాను గ్రీన్ వేసుకున్నాను ఇది వచ్చేసి మల్టీ కలర్ మనకి ఇక్కడ కెంపులు వచ్చాయి చూడండి మొత్తం సో నెక్స్ట్ వచ్చేసి నామాల హారం అండి ఇప్పుడు మనకి మాత్రం ఇది ఎంత క్రేజీగా ఉందంటే నిన్న బ్లాక్ పర్ల్స్ లో చిన్న సైజ్ వచ్చాయి ఇవే నామాలు అనేవి చిన్న సైజ్ వచ్చాయి అది కూడా మంచి క్వాలిటీలో నేను తీగ చుట్టింది తీసుకున్నాను అనమాట బ్లాక్ క్రిస్టల్స్ లో సో అదే టైప్ లో ఇది వచ్చిందని చోకర్ నేను నిజంగా ఇది పెట్టుకొని చూపిస్తాను సింగిల్ పీస్ కూడా చాలా బాగుంది ఈ తాడు క్వాలిటీ అనేది మాత్రం చాలా బాగుంది అనమాట మనకి ప్రతి నామంకి నామం మధ్యలో ఇది వచ్చింది చూడండి దీంట్లో కూడా మనకి ఈ హ్యాంగింగ్ అనేది ఒరిజినల్ కావు కానీ ఇక్కడ వచ్చిన కెంపులు పచ్చలు అండ్ అన్కట్ స్టోన్స్ ఈ స్టోన్స్ ఈ ఫిట్టింగ్స్ లో తెలిసిపోతుందండి చూడండి ఇవి ఈ విడత్ అనేది ఈ విడత్ లో క్వాలిటీ అనేది తెలిసిపోతుంది ఇది అనేది చాలా బాగుంది ఇప్పుడు మార్కెట్ లో ఫుల్ రన్నింగ్ పీస్ అనమాట ఎవరికైనా నచ్చితే కంపల్సరీ తీసుకోండి మనకి ఏంటంటే డైరెక్ట్ గా ఇట్లా వీడియోస్ చూసినప్పుడు అవి వచ్చిన తర్వాత ఏ సైజ్ లో వస్తే ఎలా ఉంటాయని డౌట్ వస్తుంది కదా మీరు నా వీడియోలో మీకు ఆ క్లియర్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది నార్మల్ గా నాలాంటి వాళ్ళు పెట్టుకుంటే ఎలా ఉంది అనేది ఐడియా వచ్చేస్తుంది ఇది కూడా నేను పెట్టుకొని చూపిస్తాను ఎలా ఉంది చూడండి లుక్ అనేది ఎలా ఉందో నామాల హారం అంటారనమాట దూరం నుంచి కూడా చూపిస్తున్నాను నేను మీకు దగ్గరగా కూడా చూపిస్తాను చూడండి ఇయర్ రింగ్స్ అనేది మనకి ఇంత లెంత్ లో వచ్చాయి చూడండి ఇంత సైజ్ లో ఉన్నాయన్నమాట ఇయర్ రింగ్స్ అసలు నాకైతే ఈ హారం చూడగానే మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది బికాస్ నాకైతే ఇయర్ రింగ్స్ చాలా నచ్చాయి మనకి హెవీ లేదు అండ్ చాలా డిఫరెంట్ ఎథిక్ లుక్ అనేది బాగా కనిపిస్తుంది అండ్ చాలా ట్రెడిషనల్ గా కనిపిస్తాము అండ్ ట్రెండీగా కూడా ఇప్పుడు లేటెస్ట్ డిజైన్ అనమాట సో ఇది నామాల హారం సో ఫ్యాషన్ రిలేటెడ్ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఇవ్వాలి అనేది నా కోరిక సో అందుకే నేను లేటెస్ట్ గా ఉన్న జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా మీతో షేర్ చేస్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఇది కొత్త వెరైటీ ఆఫ్ హారం అండి ఇది కూడా లైక్ మనకి గోల్డ్ రెప్లికాల్లోనే ఉంది ఈ డిజైన్ అనేది ఇప్పుడు మనకి ఇమిటేషన్ లో తీస్తున్నారు ఇది కూడా ఏంటంటే మనం నేను చెప్తున్నా కదా ఇమిటేషన్ లో కూడా టూ వెరైటీస్ వచ్చేస్తున్నాయి క్వాలిటీ లేదా కోటెడ్ కానీ లేదా వెయిట్ పట్టి కూడా డిఫరెన్స్ ఉంటుంది సో చూసారా లుక్ అనేది క్లారిటీగా రావడానికి ట్రై చేస్తున్నా అనమాట కింద అంతా కూడా స్టాండింగ్ అనమాట చూడండి 3D లుక్ కనిపిస్తుందా 3D అనేది అమ్మవారు కమలం పట్టుకున్నట్టు అండ్ పైన వచ్చేసి సంథింగ్ పికాక్స్ డిఫరెంట్ డిజైన్ గా వచ్చాయి చూడండి పికాక్స్ డిఫరెంట్ డిజైన్ గా వచ్చి మళ్ళీ పైన చిన్న బ్రౌచెస్ సేమ్ ఇక్కడ పెద్ద బ్రౌచెస్ చిన్న బ్రౌచెస్ సో పీస్ అనేది ఇలా వచ్చింది దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ అనేవి ఇలా వచ్చాయి అనమాట బుట్టాలు మనకి గోల్డ్ మొబైల్ ఎలా అయితే వస్తాయి సేమ్ అదే షేడ్ లో వచ్చాయి అండ్ అదే సైజ్ లో వచ్చాయి ఇదండి ఇందాక హార్ వేసుకుంటే ఇలా ఉంటుంది అనమాట మనకి యాక్చువల్లీ ఇదైతే నేను చెప్తున్నాను ఫ్రాంక్ గా లాంగ్ లెంత్ వస్తేనే తీసుకోండి ఇలా నేను అంటే లైక్ షార్ట్ హార్ ప్రిఫర్ చేద్దాము లాకెట్ ఇక్కడ వస్తే బాగుంటుంది అనేసి కానీ ఇది లాంగ్ లెంత్ అయితేనే బాగుంటుంది దీంట్లో లాంగ్ లెంత్ కూడా దొరుకుతుంది ఇయర్ రింగ్స్ మాత్రం దానికి కూడా సేమ్ అనమాట ఇలాగే
ఈ ముబల్ అనే మన గోల్డ్ ఎలా అలాగే మనం జాగ్రత్తగా చూసుకోవాలి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి చూడండి బుట్టా సైజ్ అనేది కూడా ఇలా ఉంది మనకి రెగ్యులర్ గా చిన్న చిన్న అకేషన్స్ కి అయితే పెట్టుకోవడానికి చాలా బాగుంది నేను దగ్గరగా చూపిస్తాను ఇలా వస్తుంది సైడ్ కి ఇలా ఒక్కొక్క పువ్వు వస్తుంది లోపట మాత్రం ఇవి ప్యూర్ మనకి కెంపులు పచ్చలు ఈ కింద హ్యాంగింగ్స్ లో పర్ల్స్ పర్ల్స్ అనేవి మాత్రమే ఒరిజినల్ అన్నమాట ఇవి కూడా బీడ్స్ సమ్ బీడ్స్ ఇవి కూడా मोनालिसा बीच इंकोक वेरईटी बीच अन्ट चूँगी ऐक्चुअल क्वालिटी गुरी वाली चूँ लॉकेट फिनी अंत इयर रिंग्स कटे ओनली नचिंदी ने फ्रांक सो दट एवरकना नचते एंटे अरे अवन निजा इलाजनल ऐडिया वस्तु कदा सो इला वचैन बुट्टा एस्पेषली बुट्टाल बुट्टाल इष्ट पैन फ्लवर् चला बहुत किंद बुट्ट अने क्वालिटी बुट्टा क्वालिटी कोई डिफरेंट अच्छी पेटे इंत एक् मेन बुट्टा असल दूर चलता लुक् कदा बुट्टा चला बहुत इदने को स्किन शेड कनपड़े कल फ्रांक सो काक पिल सूपर उ पिल कोसम इयर रिंग्स मन पे सो नेक्स्ट वन चूपस्ट इधे को तक क्वालिटी काक मन के चूचा कवीं इवे को हई क्वालिटी कोई हई प्रईज अदे लुक् सेम एग्जाक्ट लुक् तक क्वालिटी आुक् अनेफरस अने चूस अनेता सो इदी इंदा ने चूच्न चोकर लागे एग्जाक्ट कदा का एम ले मन की जस्ट इकड़ यूज कैंपल पचल डिफरस अनेंटे एग्जाक्ट उ अंड पॉलिश वेटे को डार्क मेहंदी मैट अटारनम सो मेहंदी मैट पॉलिश कापोते अनकट स्टोन्स ओरिजिनल वच्चाई एंदुकंटे इक्कड तेलुस्तुंदी मीकु चूपिस्तानु इक्कड चूडंडी अनकट स्टोन्स अनेवी मनकी ग्लास लागा कनिपिस्तायि वेनक नुंची सो ओरिजिनल कादा अवना तेलुसुकोवच्चु अंड इक्कड वच्चेसि डार्क वच्चायि मनकी ई केंपुलु पच्चलु अनेवी चूडंडी इंत डार्क वच्चायि रिप्लिका गोल्ड रिप्लिकास एंटे मन की मार्केट चाला वेरायटी आफ् ज्युवेलरी अने वाइन एदना चूसी वाट नॉलेज पेकोनी मन मनी पेड़ मन चूसको चाल इंपॉर्टेंट इदन इधक एला उ चूपस्ता చూడండి పెట్టుకున్నాక ఎంత బాగుందో యాక్చువల్లీ ఇదే నాకు యాక్చువల్లీ కొంచెం నచ్చలేదు కానీ ఇది ఇదే ఫోటోస్ కి కానీ కెమెరాలో కానీ ఎంత హైలైట్ గా ఉంది చూడండి జ్యువెలరీ అయితే ఎంత నిండుగా కనిపిస్తుంది అసలు ఈ డిజైన్ కానీ ఇది కానీ లుక్ కానీ చాలా బాగుంది కదా సో ఇది ఇది వచ్చేసి జస్ట్ మనకి ఏమంటామంటే దీంట్లో పికాక్స్ ఉన్నాయి పికాక్స్ విత్ బుట్టాలు కాదు బుట్టాలు కాకుండా వచ్చానమాట సో లుక్ ఎలా ఉంది మీకు ఏం నచ్చాయో కూడా కామెంట్ బాక్స్ లో షేర్ చేసేసేయండి ఇప్పుడు నేను నెక్స్ట్ వన్ చూపిస్తాను సో నెక్స్ట్ వన్ వచ్చేసి లాంగ్ హారం అన్నమాట ఇది నేను ప్రీవియస్ వీడియోలో కూడా వేసుకున్నాను ఇది కూడా గోల్డ్ రెప్లికానే చూడండి ఇది మనము ప్రీవియస్ గా ఎక్కువ వరకు లైక్ మ్యాట్ ఫినిష్ దాంట్లో చూసాం ఇది కొంచెం ఓల్డ్ డిజైనే కాకపోతే ఇది నిజం చెప్తున్నాను ఇది నేను ఐ యామ్ నాట్ సటిస్ఫైడ్ అన్నమాట నేను తీసుకున్నాక మాత్రం నేను అనుకున్నట్టు రాలేదు కానీ बट ने क्वालिटी का मन की कासुत्ट मन क्वालिटी अने क्वालिटी बाने का डल कम वेसकटे सो इट्स ओके मन क्यारी चेयचु सो दीचे रेड वन इला रेड अंड इकड़ चूँ डार कलर वे कैंपल पचल अने डार कलर वाई इयर रिंग्स अने बुट्ट अने दिंदी पैन रउंड अने యాక్చువల్లీ నేను గ్రీన్ కలర్ ఆర్డర్ చేశాను నాకు రెడ్ కలర్ వచ్చింది సో ఇట్స్ ఓకే బట్ ఓకే గుడ్ సరే లుక్ అనేది ఇలా ఉంది అంటే దీనికి కంప్లీట్ గోల్డ్ లుక్ వచ్చేస్తుంది అన్నమాట అలా అంటే చోకర్స్ తో పేర్ అప్ చేసి సెట్ అవ్వదు దీనికి కంప్లీట్ గోల్డ్ లాంటి పేర్ అప్ చేయాలి లేదా ఇలాగే సింగిల్ గా కూడా వేసుకోవచ్చు కావాలంటే ఇంకొంచెం పైకి కూడా వేసుకోవచ్చు కానీ ఇది వచ్చేసి నాకు లాంగ్ హారం అన్నమాట మనం ఇంత వరకు వేసుకుంటేనే లుక్ ఉంటుంది చూడండి అండ్ బుట్టా పెట్టుకున్నాక దీని అట్రాక్టివ్ లుక్ అనేది తెలుస్తుంది కదా ఇదన్నమాట హారం ఇదండి ఒరిజినల్ లుక్ ఇప్పుడు నెక్స్ట్ అసలైంది ఫస్ట్ నుంచి వెయిట్ చేస్తున్నారు కదా ఆ హారం చూసేద్దాం నా
ఫేవరెట్ హారం అన్నమాట. ఇది వచ్చేసి ఏంటంటే లైక్ ఈ డిజైన్ కావాలి అని నేను లిటరల్లీ గోల్డ్ షాప్స్ లో లైక్ సర్చ్ చేశాను అన్నమాట. నా లక్ ఏంటంటే ఇది ఉంది గోల్డ్ లో మనకి, కాకపోతే నీకు నేను ఒక ఫంక్షన్ ఉంది అన్నమాట నాకు, ఒక 1 వీక్ లో మా ఫంక్షన్ ఈ గ్రో ప్రవేశం ఫంక్షన్, నేను దాని కోసం తీసుకోవాలని ట్రై చేశాను. కరెక్ట్ టైం కి నాకు దొరకలేదు అన్నమాట. సో అప్పుడు ఏంటంటే ఈ డిజైన్ కాదు, ఈ డిజైన్ దొరకట్లేదు కదా, వేరే డిజైన్ తీసుకో, ఇంకా మా హస్బెండ్ మేకింగ్ చేయించే టైం లేదు కదా అనేసి మేము వేరే డిజైన్ తీసేసుకున్నాము. నేను ఆ ఫోటో కూడా మీకు షేర్ చేస్తాను, నా గృహ ప్రవేశం వీడియోలో వేసుకుంటాను చూడండి అదనమాట. సో ఈ డిజైన్ ఎందుకో నచ్చింది అనమాట. సో ఇది ఇలా ఉంటుంది, ఇంత హెవీగా వచ్చింది. సో నేను జాగ్రత్తగా చూపిస్తున్నాను, ఈ వీడియో కూడా నేను తర్వాత యాడ్ చేస్తాను వేసుకున్నప్పుడు ఎలా ఉంది అనేది కూడా. సో ఇలా ఉందన్నమాట. దీని ఇయర్ రింగ్స్ కూడా నేను చూపిస్తా, ఈ విడత్ చూడండి మనకి విడత్, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మంచి హై క్వాలిటీ అనమాట, గోల్డ్ రిప్లికాలోనే హై క్వాలిటీ. సో హై క్వాలిటీకి వెళ్తే మనకు చెప్పాను కదా, పర్ల్స్ కానివ్వండి, ఈ కెంపులు పచ్చలు కానివ్వండి, ఈ అంకర్స్ ఏవైతే యూజ్ చేస్తారో, దీన్ని యూజ్ చేసే పాలిష్ కూడా హై ఉంటుంది కాబట్టి దీని ప్రైసింగ్ కూడా చాలా హై ఉంది. ఇయర్ రింగ్స్ ఎలా వచ్చాయో చూపిస్తాను మీకు. ఇయర్ రింగ్స్ చూడండి, ఇయర్ రింగ్స్ కూడా మనకి మంచి ఒక మ్యాంగో వచ్చి కింద బుటా, అండ్ ఈ బుటా కూడా ఏంటంటే మనకి ఫ్రంట్ బ్యాక్ అంతా కూడా ఈ నక్షి వర్క్ మొత్తం. నిజం చెప్పాలంటే ఇది నక్షి హారం కాదండి, ఇది ఎగ్జాక్ట్ గోల్డ్ రిప్లికా, అండ్ దీని కోటింగ్ అనేది, ఈ గోల్డ్ కోటింగ్ అనేది చాలా హై క్వాలిటీ. సో అందుకే దీని ప్రైస్ హై ఉంటుంది, నక్షి కంటే కూడా హై. సో దిస్ ఇస్ ద లుక్ అన్నమాట. సో చూడండి వేసుకున్నాక లుక్ అనేది ఇలా ఉంటుంది, చాలా హెవీ లుక్ అనమాట. మనకి వెయిట్ కూడా అంతే ఉంది, మన క్వాలిటీ అనేది మాత్రం వెయిట్ తో ఉంటుంది అనమాట. కొన్ని జ్యువెలరీ అనేవి సేమ్ రిప్లికా, ఇమిటేషన్ లో కూడా రిప్లికా వచ్చేసే. సో చాలా జాగ్రత్త చూసి తీసుకోండి. ఇది ఎందుకు హై ప్రైస్ ఉంది, తక్కువలో దొరికేస్తుంది కదా అని అనుకుంటాం కదా, ఆ తక్కువలో దొరికే దాంట్లో మనకి ఈ వెయిట్ డిఫరెన్స్, వాళ్ళు యూజ్ చేసే పర్ల్స్ కానీ కోటింగ్ కానీ, అండ్ యూజ్ చేసే మన కెంపులు పచ్చలు, ఇవి చాలా డిఫరెంట్ ఉంటాయండి. నేను అన్ని ఏంటంటే ఇవి మనకి సిల్వర్ గోల్డ్, నేను సిల్వర్ జ్యువెలరీ కూడా చూపించాను కదా, సిల్వర్ గోల్డ్ రిప్లికా అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది, అండ్ ఈ హారం అనేది నా ఎప్పటినుంచో ఉంది కాబట్టి నేనైతే చూడంగానే తీసుకున్నాను. ప్రైస్ అనేది కూడా ఎక్కువ ఉంది, ఇంత ఎక్కువ ప్రైస్ పెట్టి తీసుకోవాలా అంటే ఎంత ప్రైస్ తగ్గట్టు క్వాలిటీ కూడా అలాగే వచ్చింది అనిపించింది. నేను ఫ్రాంక్ గా చెప్తున్నా, నాకు అలాగే వచ్చింది. సో హెవీ ఉందండి మనం, అంటే కొంతమందికి హెవీ జ్యువెలరీ ఇష్టం ఉండదు, కొంచెం హెవీ అయితే ఉంది, వెయిట్ ఉంది హారం అనేది. ఇయర్ రింగ్స్ అనేవి అంత వెయిట్లు, క్యాజువల్ గా మనం పెట్టుకునే అంత వెయిటే ఉన్నాయి అనమాట. ఇది లుక్, అండ్ ఈ రోజు వీడియో అనేది చూసారు కదా, ఫ్యాషన్ కంప్లీట్ గా రిలేటెడ్ ఫ్యాషన్ వీడియో చేయాలి. అండ్ లేటెస్ట్ గా నేను ఇప్పుడు వస్తున్న వెరైటీలో ఏంటంటే మనకి జీజే చోకర్స్, డైమండ్ ఫినిష్ చోకర్స్ కానీ, ఇలా గోల్డ్ రిప్లికాస్, గోల్డ్ రిప్లికాస్, సిల్వర్ రిప్లికాస్ ఎక్కువ వరకు ఎలా అంటే మనకి డిఫరెంట్ కెంపులు పచ్చల్లోనే ప్యూర్ గా వచ్చేసి మంచి మనకి నవరత్నాల హారాలు ఇలాంటివి, అండ్ జీజే హారాలు, జీజే చోకర్స్, అసలు చాలా సెలబ్రిటీస్ కానీ ఎలాంటి బ్యూటిఫుల్ చోకర్స్ వచ్చాయి కదా, మీకోసం నేను అలాంటి వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. కాకపోతే మరీ అన్ని ఎక్కువ కాదు, నేను తీసుకున్న ఒక కొన్ని ఒక 1-2 పీసెస్ లో అవి ఎలా వచ్చాయి, నేను ఎలాంటి డిజైన్స్ అనేవి ప్రిఫర్ చేశాను కూడా మీకు ఫ్యూచర్ వీడియోలో ఉంటుంది అనమాట. సో ఈ రోజు వీడియో మాత్రం అన్ని గోల్డ్ రిప్లికా. సో మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నా కూడా, ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.